వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి గ్రామంలో అటవీ భూమిని కొట్టుకున్న వారు బీఆర్ఎస్ పార్టీలో చేరాలని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి హుకుం జారీ చేశారని బాధితులు జిల్లా ఫారెస్ట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని గాజిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాధితులు మైనంపల్లి వర్గీయులు ఆరోపించారు. తాతల కాలం నుండి అటవిని ఆనుకొని వ్యవసాయం చేసుకుంటున్నామని ఒక్క చెట్టు కూడా కొట్టలేదు అన్నారు. ఎమ్మెల్యే అండదండలతో బీఆర్ఎస్ కార్యకర్తలు అటవీ భూమిని కొట్టుకొని సాగు చేసుకుంటున్నారని ఆరోపించారు. 200 ఎకరాలు కొత్తగా అటవీ భూమిని ఎంకరేజ్ చేశారన్నారు. ఎమ్మెల్యే మాట వినే వారిపై కేసులు పెట్టడం లేదని, మాట వినని వారిని జైలుకు పంపిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలలో వచ్చిన వారిపై కేసులు కొట్టేస్తామని ఎమ్మెల్యే డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే మాట వినేవారికి మాత్రమే పాస్బుక్ ఇచ్చారని, మిగతా వారికి ఇవ్వలేదు అన్నారు. గాజిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సాప అంజయ్యను ఫారెస్ట్ వివిధ యాక్టుల కింద రకరకాల సెక్షన్లతో జైల్లో ఉంచారని తెలిపారు. ఓటమి భయంతోనే వారికి వ్యతిరేకంగా ఉన్నవారిని ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే వర్గానికి ఒక న్యాయం, మైనంపల్లి వర్గీయులకు ఒక న్యాయం ఉంటుందా అని మైనంపల్లి వర్గీయులు జిల్లా అటవీ శాఖ అధికారులను ప్రశ్నించారు. మేము మా తాతల నుంచి ఉన్నాం అడిగిపోండి, కానీ ఎప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి ఒక చెట్టు కూడా కొట్టిన పాపన పోలేము. కానీ ఇప్పుడు ఈ 2 నెలలకు ఏం మెసేజ్ ఇచ్చింది కార్యకర్తలకు, అందరికీ అడవిని కొట్టుకోమని ఆమెని ఇంటి ఇచ్చింది, ఇంటి ఇచ్చి కేసులు చేపించింది. కేసులు చేపించి మళ్ళీ ఒకవేళ మనకి ఇంటే మన పార్టీలకు వచ్చిన వాళ్ళ మీదకి నేను కేసులు తీసేపిస్తా అని మళ్ళీ ఆ డ్రామాలు ఆడుతుంది. అనవసరంగా మా జీవితాలతో మా భూములతో ఇప్పటికీ పార్ట్ బీలో ఉండి ఒక్కోళ్ళకు పాస్బుక్ వచ్చిన పాపన పోలేదు. ఆ పాస్బుక్లు కూడా ఓలకు ఎమ్మెల్యే మాట ఎవరైతే వింటారో వాళ్ళకే వచ్చినాయి. మ్యాక్సిమం ఇప్పుడు 100 మంది మళ్ళీ పాస్బుక్ లేకుండా రైతు బంధు వస్తలేదు. వాటిని దొక్కుందామంటే వేరే టోలని తీసుకొచ్చుకోవాలి. భూములు పాస్బుక్లు ఇవే జరుగుతున్నాయి. మొత్తం 200 ఎకరాలు అనేది అంటే 200 ఎకరాలలో మేము మా తాతల నుంచి ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ ఎంక్రోచ్మెంట్ కొత్తగా చేసిర్రు, కొత్తగా చేసి ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు వస్తారు, రోజు చూస్తారు. ఎవరు అయితే ఆమె మాట వింటారో వాళ్ళని కేసులు పెడతలేరు, ఏం చేస్తలేరు. వాళ్ళు బాగా యథావిధిగా నడుస్తున్నాయి. వాళ్ళకి మాట అయిన వాళ్ళని జైలుకు పంపిస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు వచ్చినా చూసినా తెలుస్తుంది ఎంత ఎంక్రోచ్మెంట్ జరిగింది, ఎంత దున్నింది ఉంది కబ్జా, భూమి ఎంత కొట్టింది ఉంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. అధికార అహంకారంతో దేవేంద్ర రెడ్డి గారు మరి పద్మ గారు నా మీద 306 సెక్షన్ కింద కేసు బుక్ చేయడం జరిగింది. మరి మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, కోర్టులను న్యాయస్థానం గౌరవిస్తాం. తప్పకుండా కోర్టులకు పోయినాము. కోర్టులకు పోయినాక మరి పెట్టిన అధికారులు నాలుగే గడుచుకోవడం జరిగింది. అరే 170కి మేము ఆల్టరేషన్ చేసుకుంటాం, మేము అరెస్ట్ చేయాలంటే కూడా గౌరవ న్యాయస్థానం మాకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. మరి తప్పకుండా అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం. ఇక్కడ నుంచి ఎస్ఐ గారు కావచ్చు, సిఐ గారు కావచ్చు, ఉన్నంత అధికారులు ఎవరైనా సరే తప్పుడు కేసులు పెడితే తప్పకుండా మిమ్మల్ని కూడా హైకోర్టులో కాంటాక్ట్ చేస్తాం. మిమ్మల్ని అందులో పొందుపరుస్తాం. మీరు ఏ విధంగా మమ్మల్ని తప్పుడు ఎలాంటి ఎంక్వైరీ లేకుండా తప్పుడు కేసులు మా మీద ఏ విధంగా పెడతారని, ఒక నా మీద కాదు, ఇక్కడ కొండపురం వాళ్ళు కావచ్చు, గాజేడిపల్లి కావచ్చు, బూత్పూర్ కావచ్చు, మందిపురం కావచ్చు, ఎక్కడైనా సరే దేవేందర్ రెడ్డి గారు నీకు హెచ్చరిస్తున్న ఇక్కడ నుంచే నీ అవినీతిని మేము నిర్వహించినందుకే మా మీద అన్యాయంగా కేసులు బనగిస్తున్నావు, మా పిల్లలను బాధ పెడుతున్నావు. నువ్వు ఇంకెన్ని కేసులన్నా పెట్టుకో, నువ్వు ఎట్టే కేసులన్నా ఎంటకతో సమానం, నువ్వు ఇంకా 50 కేసులు పెట్టుకో. తప్పకుండా మేము గౌరవం కోర్టు నమ్ముకున్నాం, కోర్టు ద్వారానే మేము వస్తాం. తప్పకుండా నీ రాజకీయ జీవితాన్ని సమాధి చేస్తాం మీ సార్ ఖచ్చితంగా. మా మీద ఎన్ని కేసులు పెట్టుకున్నావు నువ్వు తయారు చేయించుకో, నువ్వు జైలు కూడా తయారు చేయించుకో. ఇచ్చినటువంటి డైరెక్షన్లో మరి ఎవరైతే గతంలో ఇటీవలే కాలంలో వారి అవినీతిని ప్రశ్నించినటువంటి మా యొక్క మాకు అండగా ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరైతే మీద అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారో మరి యావత్ మెదక్ ప్రజానీకం గమనిస్తూ ఉన్నాం. మరి రానున్న ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో ఒక ఓటమి భయంతోని వాళ్ళు ఆల్రెడీ ఓటమి భయంతోనే మరి ఈరోజు వారికి వ్యతిరేకంగా ప్రశ్నించిన వారిని వారి వ్యతిరేకంగా తిరిగిన వారి మీద మరి కేసులు చేయడం అనేది కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నామా మరి ఇంకెక్కడ ఉన్నామని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇటీవల కాలంలో మరి స్థానికంగా మైనంపల్లి హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మరి ఇక్కడ ఉన్నటువంటి అశేషమైనటువంటి ప్రజాదరణ రావడము, వారు జీర్ణించుకోలేక వారికి వచ్చినటువంటి మద్దతుదారుల మీద అక్రమ కేసులు బనాయిస్తూ మరి 2 రోజుల కిందట వారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరింది తడవుగా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి వారి యొక్క అభిమానులను అక్రమ కేసుల పేరు మీద ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ డైరెక్షన్తో అక్రమ కేసుల పేరు మీద బెదిరింపులకు గురి చేస్తూ ఉండడం జరుగుతూ ఉంది. మరి స్థానికంగా డిఎఫ్ఓ గారు
మరి ఎమ్మెల్యే గారికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోగా వందల ఎకరాలు మరి గాజిరెడ్డిపల్లి, బురుగుపల్లి, వాడి గ్రామ శివార్లలో దాదాపు 200 ఎకరాల పైగా మరి దేవేంద్ర రెడ్డి గారి డైరెక్షన్లో ఫారెస్ట్ భూమిని కబ్జా చేస్తే ఇప్పటి వరకు కూడా కేసు చేసిన దాఖలు లేనటువంటి చరిత్ర ఉన్నది. మరి హనుమంతరావు గారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలలో నాయకుల మీద, గ్రామాలలో మాకున్నటువంటి కార్యకర్తలను ఒత్తిడి చేస్తూ బెదిరిస్తూ, మీరు టీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటే, పద్మాదేవేంద్రరెడ్డి గారి వైపు ఉంటే మీ మీద ఎలాంటి కేసులు ఉండవు, ఇటీవలే జరిగినటువంటి కేసులన్నిటి కూడా రద్దు చేస్తాము, మీరు బైండ్ ఓవర్లు చేయము, మీ మీద ఎలాంటి కేసులు ఉండే అని చెప్పేసి మరి క్యాంపు కార్యాలయం ఎమ్మెల్యే స్థానిక క్యాంపు కార్యాలయం నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ పంపిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి డిఎఫ్ఓ గారు, స్థానిక ఫారెస్ట్ అధికారులు మరియు స్థానికంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మీలాంటి అక్రమ కేసులు చేయడం వెనుక ప్రజలలో మీకున్నటువంటి మీపై ఉన్నటువంటి నమ్మకం అంతా కూడా పోతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఏది ఏమైనా మరి ప్రజలను ఇక్కడ ఉన్నటువంటి హనుమంతన్న మద్దతుదారులు ఏదైతే మీరు అక్రమ కేసుల పేరుతో మీరు మనాయిస్తూ ఉన్నారో, అక్రమ కేసులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి కూడా మేము అండగా ఉంటాం, వారందరినీ కూడా కాపాడుకునే బాధ్యత మా భుజాన వేసుకుంటామని తెలియజేస్తూ, రానున్న రోజులలో ఖచ్చితంగా మీరు ఓటమి పాలు కాబోతూ ఉన్నారు, ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు కాబట్టి ఓటమి బయట లాంటి కేసులను మీరు ఆ పద్ధతి మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.